ఏం లేదు, ఈ మూడు గీతలు నేర్చుకున్నావనుకో ఇంగ్లీష్ తర్వాత చాలా అందంగా నేర్చుకున్నట్టే. ఎట్లా ఇగో టికటి కటి 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 ఒక్కటి డమ్ 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 ఒక్కటి అతి నారాయణ సీతారాం తప్పకుండా లెక్క పెడితే 31 ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 31 ఇలా రాగానే దీన్ని ఏమి చేసుకుంటే ఏ ఇది బి ఇది సి ఇది డి ఇది ఇ ఎఫ్ జి హెచ్ ఐ జే కేఎల్ ఎం ఎన్ ఓ పి మారిపోతుంది రాత తొందరగా. ఏ ఒక్కటి బాగా నేర్చుకున్నాం అనుకోండి ఏ చాలా చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత ఇట్లాంటి పి అయితే ఇటు కింద గీసే డి, ఇట్లాంటి పి ఇది క్యూ ఇది జి, కాలు గింజ రాస్తే ఓ, ఇట్లా ఇట్లా వరకు ఎన్ ఇది ఎం ఇది యు ఇది డబ్ల్యూ ఇది హెచ్ ఇది వై ఇది సి, ఇక్కడ నుంచి ఇంతవరకు రాసి సి, ఇట్లా ఇట్లా వరకు ఈ, అక్కడ రాసి చుక్క పెడితే ఐ, ఇట్లాంటి ఎల్ ఇది జే, దీంట్లోనే కే దీంట్లోనే ఎస్ దీంట్లోనే ఎక్స్ రాసినాం అనుకో ఏ సన్నగా రాసి బి పెద్దగా రాయవద్దు. ఏ ఎంత రాస్తామో బి కూడా అంతే రాస్తే బాగుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పైన 7 1 2 3 4 5 6 7 కింద 6 1 2 3 4 5 6 పైన 7 కింద 6 మధ్యలో 21 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 పైన ఇగో బి ఇది డి ఇది ఎఫ్ ఇది హెచ్ ఇది కే ఎల్ టి బిడిఎఫ్ హెచ్కే అంటే పై 2 డబ్బాలలో రాయాలి. ఇగో జి జే పి క్యూ వై జెడ్ ఇవి కింద 2 డబ్బాలలో రాయాలి 4 రూల్ కాపీలో. ఇక్కడ ఇగో ఏ సి ఇ ఐ ఎం ఎన్ ఓ ఆర్ ఎస్ యు వి డబ్ల్యూ ఎక్స్ ఇవి మధ్య డబ్బాలో రాయాలి 4 రూల్ కాపీలో. ఇవి పై 2 డబ్బాలలో ఇవి కింద 2 డబ్బాలలో ఇవి మధ్య డబ్బాలో రాస్తే ఇంగ్లీష్ ఈజీగా మీరు అంతా చాలా అందంగా ఉంటుంది.